ఆత్మీయ తండ్రి ప్రసన్న డాడీ గారికి వందనాలు. రిఫరెన్స్ లేకుండా అడుగుతున్నందుకు క్షమించండి. బైబిల్ను కాల విభజన చేసి చదవడానికి బైబిల్లో మనకు నాలుగు యుగాలు లేదా నాలుగు కాలాలు కనబడతాయా? అందులో మొదటి యుగం ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు మొదటి యుగమా? దానికి వ్రాతపూర్వకంగా ధర్మశాస్త్రము లేని యుగం లేదా పితరుల యుగం అని అనుకోవచ్చా? 2వ యుగం నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యములు 1అధ్యాయం వరకు ఇస్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం 2వ యుగం అని అనుకోవచ్చు. అలాగే ప్రపంచమంతటికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం కాదని కూడా నా సందేహం అన్నయ్య. 3వ యుగం ధర్మశాస్త్రానికి ముగింపు కాలమే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా యోహాను సువార్త మరియు అపోస్తుల కార్యాలు 1అధ్యాయం వరకు ధర్మశాస్త్ర యుగానికి సమాప్తి కాలము. 4వ యుగం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుండి పరిశుద్ధాత్మనితో రాకతో క్రీస్తు సంఘ స్థాపన మరియు క్రొత్త నిబంధన స్టార్ట్ అయిందా? ప్రకటన గ్రంథంతో బైబిల్ పూర్తి అయింది యుగం పూర్తి కాలేదు అని కూడా నా సందేహం. అలాగే క్రొత్త నిబంధన కాలం మరియు సంఘం యుగం పూర్తి కాలేదా? దాదాపు 2000 సంవత్సరాల క్రితం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యేప్పటికీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందా? ప్రశ్న, బైబిల్ను చదవడానికి కాల విభజనలో భాగంగా బైబిల్లో మనకు 4 యుగాలు ఉన్నాయి అన్నది వాస్తవమా? 2 బైబిల్ని చదవటానికి వీటన్నిటికీ పరిగణనలు తీసుకుని వచ్చా? అడుగుతున్నవాడు జనార్దన్, కర్నూలు జిల్లా. ఈ యుగాలు అన్నది బైబిల్లో ఎక్కడా లేవు. అంటే యుగాలు అనే పదం ఉంది కానీ బైబిల్ని 4 భాగాలుగా కాలాలుగా విభజించటం యుగాలను బట్టి అనేది సరైనది కాదు. కేవలం అవగాహన కోసం ఇది ధర్మశాస్త్ర కాలం, ఇది ధర్మశాస్త్రం లేని కాలం, ఇది క్రీస్తు కాలం అని మనం చెప్పుకోవడానికి మాత్రమే అవి పరిగణలోకి తీసుకోవాలి తప్ప, ఖచ్చితంగా నువ్వన్నట్టుగా ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు పలానా యుగం, ఆ తర్వాత మరొక యుగం, తర్వాత మరొక యుగం అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అయినా ఏ యుగాలు అయితే మీకేంటి, ఎన్ని యుగాలు అయితే మీకేంటి, మీరున్న యుగములో మీ కొరకు ఇవ్వబడిన ఆయా కాలాలలోని యుగాలలోని బైబిల్లోని మాటలను మీరు చదవలసిన వారై ఉన్నారు, వాటిలోని విషయాలను మీరు గ్రహించవలసిన వారై ఉన్నారు. మీ కాలం సమాప్తి అయ్యేలోపు వాటి ప్రకారంగా మీరు చేయవలసిన వారి ఉన్నారు. ఇవి ప్రాముఖ్యమైనవి. వీటికి మించి ఎవరో చెప్పినట్లుగా బైబిల్ని విడదీసినట్లుగా ఇది పితరుల కాలం అని, లేదంటే ఇదంతా ధర్మశాస్త్ర కాలం అని, ఇదంతా క్రీస్తు కాలం అని, ఇదంతా సంఘం కాలం అని, ఇవేవీ లేవు బైబిల్లో. ఏనానంటే వాటి వల్ల మనకు ప్రయోజనకరమైనది ఏదీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే కాలాలు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి కాలాన్ని గూర్చిన విభజన మనం చేయటం సరికాదు. ఎందుకంటే కాలం ఆయనది కదా, ఆయన కాలాన్ని విభజించుకుంటాడు. ఏ కాలంలో ఏది జరగాలి అది నియమించాడు ఆయన ఆల్రెడీ. అయితే కాలములో జరిగిన వాటిని చరిత్రగా మనకు వ్రాయబడి దేవుడు మనకు అందించాడు, వ్రాయించి ఆ ఇవ్వబడిన వాటి ప్రకారంగా మనం దృష్టాంతములకు ఎగ్జాంపుల్స్ వాటిని తీసుకొని వాటిని మరలా అదే తప్పులు తిరిగి మరలా మన బ్రతుకులలో అమలు కాకుండా ఉండాలి అంటే వాటిని గురించి తెలుసుకోవాలి. మరలా తిరిగి అదే తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అని దేవుడు ముందుగా వాటిని మనకి చరిత్ర రూపంలో రాసిచ్చాడు. ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చినంత వరకు ధర్మశాస్త్రము పాత నిబంధన అని దేవుడు అనటంలోని ఉద్దేశం ఏంటంటే గతంలో వాళ్ళకి సంభవించాయి. ఎందుకు సంభవించాయి, ఏ కారణాల చేత సంభవించాయి, వాళ్ళు ఎలా బ్రతికారు, అందుకు దేవుని కోపం, దేవుని యొక్క అనుగ్రహం ఆయా పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎలా అనుగ్రహించబడింది అనేది తెలుసుకోవడానికి మాత్రమే అవి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. అంతేగాని నువ్వు అన్నట్టుగా ఈ యుగాలు ఏనానా, యుగం అనగా 1000 సంవత్సరాలు అనేది మనకు తెలుసు బైబిల్ ప్రకారంగా. దేవుడు కాలాన్ని మనిషి కోసమే సృష్టించాడు. దేవుడు కాలాతీతుడు, అంటే కాల వశంలో లేనివాడు, కాలమే లేనివాడు దేవుడు. అలాంటప్పుడు మనం కాలాలను గురించి ఆలోచించటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కనుక నాన్న, నువ్వు అన్నట్టుగా ఈ 4 యుగాలు అటువంటిది ఏమీ బైబిల్లో మనకు కనబడదు. కేవలం మనకివ్వబడిన సమయంలో దేవుని కొరకు మనం ఏం చేయాలి అనేది
పూర్వం సంభవించిన సంఘటనలను చదువుకొని భయపడుతూ దేవుని కొరకు విధేయులుగా బ్రతకటం అన్నదే ముఖ్యం. ఓకే జనార్దన్?